సీఎం కేసీఆర్ చేపట్టిన సంస్కరణల వల్ల తెలంగాణ సమాజం వికాసం పొందుతోందని రాష్ట్ర బీసీ సంక్షేమం పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. సెయింట్ జాన్ స్కూల్ వార్షికోత్సవంలో ఆయన పాల్గొన్నారు. విద్య అనేది మానవ జీవన ప్రమాణం పెంచేదిగా ఉండాలని, చిన్నారులు అభివృద్ధి దిశలో పయనించాలని వారిని ఆశీర్వదించారు. కరీంనగర్లో ఇంగ్లీష్ మీడియంగా పేరుగాంచిన సెయింట్ జాన్స్ పాఠశాల 57వ వార్షికోత్సవం ఘనంగా జరిగింది. రాష్ట బీసీ సంక్షేమం పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ ఈ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తమ పాఠశాలకు వచ్చిన మంత్రికి స్కూల్ యాజమాన్యం సభ్యులు, చిన్నారులు ఘన స్వాగతం పలికారు. పాఠశాల మాజీ డైరెక్టర్ స్వర్గీయ బొమ్మ వెంకటేశ్వర్లు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. క్రీడలకు సంబంధించిన మార్చ్ ఫాస్ట్తో పాటు జ్యోతిని వెలిగించారు. పాఠశాల వార్షికోత్సవం సందర్భంగా నిర్వహించిన పలు క్రీడా అంశాల్లో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు మంత్రి గంగుల చేతుల మీదుగా మెడల్స్ అందించారు. వేడుక పురస్కరించుకుని చిన్నారులు చేపట్టిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను అలరించాయి. ఈ కార్యక్రమంలో మంత్రి గంగులతో పాటు పాఠశాల పూర్వ విద్యార్థులు ఏవి రమణ, సత్యనారాయణ రెడ్డి, కర్రా సూర్యశేఖర్, పాఠశాల యాజమాన్య సభ్యులు పాల్గొన్నారు. In a true spirit of sportsmanship, the 57th mega annual sports meet to declare the grand annuals, driven by their innate potentials. The release of the pigeons is the Let's hope this is superb. సెయింట్ జాన్స్ పాఠశాలలో చదువుకున్న ఎంతో మంది విద్యార్థులు దేశ విదేశాల్లో ఉన్నత స్థాయిలో ఉన్నారని రాష్ట మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. రాజకీయ నాయకులుగా, వ్యాపారవేత్తలుగా ఎదిగి సమాజానికి సేవలందిస్తున్నారని తెలిపారు. పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు తమ తల్లిదండ్రులకు పాఠశాలకు పేరు తీసుకురావాలని మంత్రి ఆకాంక్షించారు. కరీంనగరాన్ని అభివృద్ధి చేసే లక్ష్యంతో ముఖ్యమంత్రి కేసీఆర్ పనిచేస్తున్నారని అన్నారు. కరీంనగర్లో చదువుకున్న విద్యార్థులు ఇక్కడే ఉద్యోగం చేసే విధంగా ఐటీ టవర్ నిర్మించామని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన సంస్కరణల కారణంగా తెలంగాణ సమాజం వికాసం పొందుతోందని అన్నారు. విద్యతో వికాసం మాత్రమే సాధ్యపడాలని చిన్నారులకు మంత్రి సూచించారు. ఈ తెలంగాణను ఒక బ్యూటిఫుల్ సిటీగా మారబోతుంది. సో టర్నింగ్ ఇంటూ ఎ వండర్ఫుల్ సిటీ ఇన్ తెలంగాణ. ఇప్పటికే గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వెనుకబడిన కరీంనగర్ను అన్ని రకాలుగా ముందుకు తేవాలి అనే ఒక లక్ష్యంతో ఎన్నో మార్పులు తీసుకురావడం జరిగింది. గతంలో మనం చదువుకున్న విద్యార్థులు ఎవరూ కూడా మన కళ్ళ ముందు ఉద్యోగాలు చేసే పరిస్థితి లేదు. చదువుకోవడం వేరే దేశాల్లో కానీ వేరే ప్రాంతాలకు కానీ వెళ్ళిపోయి ఉద్యోగాలు చేసే పరిస్థితి ఉండే. కానీ గవర్నమెంట్ గౌరవ కేసీఆర్ గారు అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలి. గతంలో ఇండస్ట్రీస్ అన్నీ కూడా హైదరాబాద్ నగరానికే పరిమితమైనవి. కరీంనగర్ అనేది ఒక గ్రోయింగ్ సిటీ. కరీంనగర్ను కూడా అన్ని రకాల అభివృద్ధి చేయాలి అనే ఉద్దేశంతో ఇప్పుడిప్పుడే కరీంనగర్లో వేలాది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కరీంనగర్ను ముందు తీసుకొచ్చే పరిస్థితి తీసుకొస్తున్నారు. అందులో భాగంగానే ఐటీ టవర్, ఈ ఐటీ టవర్లో గతంలో కూడా మన పిల్లలు చదువుకోవాలంటే, చదువుకొని ఉద్యోగాలు చేయాలంటే వేరే ప్రాంతాలకు వెళ్ళేవారు.